రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయగాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకొని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిన దిక్కుమొక్కులేని చివరి దశ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, అటు నుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కొన్న కష్టాలను కేసీఆర్ గారు ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు. నేను 100కి 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా, మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి, ఎక్కడికి పోతేరా నాయన అని చెప్పి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మునుపెట్టలేక గొర్రెలు లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు, యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు, వాళ్ళు డిపాజిట్ కట్టాలి డబ్బులు వాపసిస్తున్నారు, చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము ఒకటికి 2 ఇస్తామని, 2కి 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయ పీక్ పరిస్థితి ఇదేం అన్యాయమని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే, అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. ఇక దారనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేతరా బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయగాథనే. ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా, తోచినంతలో ప్రజలు వెంబడి ఉండాలా, ప్రజల సమస్యల వల్ల వెంబడి ఉండి పోరాటం చేయాలా. మీకు ఏదైనా మంచి చెడ్డ అయితే పార్టీ చూసుకుంటుంది, పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి, కొంత మన మేడ్చల్ నుంచి, మన నల్గొండ జిల్లా నుంచి నాయకులు అందరూ వచ్చినారు, చాలా సంతోషం. ఇక ముందు ఏం చేస్తామంటే, వారానికి ఒక 2 నియోజకవర్గాలు పిలుద్దామనుకుంటున్నాం. మీరు వట్టిగా మధ్యలో దీన్ని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది. మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే, ఒక 1000 మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజన ఆగిందని ఏర్పాటు చేస్తాం. మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు. అది నియోజకవర్గాల డేట్లు మేము త్వరలో ప్రకటిస్తాం. ఆ ప్రకారం వచ్చినట్టయితే కాన్స్టిట్యూన్సీ బై కాన్స్టిట్యూన్సీ ఈజీ ఉంటుంది. ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు, లక్ష్యం కూడా లేదు. అది గుడ్డెత్తు చేనులో వాడు మేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత, నేను రాజకీయాలలో ఉండాలి, నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మేము అధికారంలో ఉంటేనే లెక్క, మాకు పవర్ ఉంటేనే లెక్క. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన పిఆర్ఎస్ పార్టీది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. మనది విజయగాథ అపజయగాథ కాదు. ఇవ్వడున్నారండి 2000 సంవత్సరంలో తెలంగాణకు మర్చిపోయినాం కదా మనం అందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? నన్నే అన్నారు చాలామంది, తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాన్లగా షాప్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది, కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు. మనం భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది, మన సొంత మాతృభాషను. బషీర్బాగ్లో కాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో ఇంకా లాభం లేదని ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 28 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచినట్టు 20 రాజ్యంలో ఉంటా అంటాడు. పేపర్లు మీడియా అంతా ఆయన చేతుల, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా, చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం. ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. సరే, ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి. ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు, మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం, తర్వాత
1.8% తో మనకు ఓటమి వచ్చింది.